హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెకండ్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో 83 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఆర్డర్ చేయడానికి అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీనికోసం ఎయిర్ ఫోర్స్ దాన్ని సిద్ధంగా చేయడానికి రెడీగా ఉంది. తేజస్ మార్క్ 1 లైట్ వెయిట్ ఫైర్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ మార్క్ 2 మీడియం ఎయిర్ క్రాఫ్ట్. అలాగే తేజస్ మార్క్ 1 లైట్ అండ్ వెయిట్ అండ్ ఆల్సో మీడియం కూడా డెవలప్ చేశారు. రష్యా అండ్ పశ్చిమ దేశాలు ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉపయోగించి వేరే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారు. కానీ టెక్నాలజీ అండ్ వేరే దేశాల యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే ఎక్కువగా సదుపాయాలు ఉన్నట్లు ప్రిపేర్ చేస్తారు. అందువల్ల ఇండియా కూడా అదే దారిలో తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ని ప్రిపేర్ చేస్తోంది. ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎయిర్ ఫోర్స్కి అండ్ నేవీ కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ని TEDBF అని పేరు పెట్టారు. TEDBF అంటే ట్విన్ ఇంజిన్ డెడ్లియెస్ట్ ఫైర్డ్ ఎయిర్ క్రాఫ్ట్. గవర్నమెంట్ తరఫున ఏరోనాటికల్ డెవలప్మెంట్ DRDO హిందుస్థాన్ ఏరోనాటికల్స్కి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయడానికి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఇక 2025 వరకు ఎయిర్ క్రాఫ్ట్ అనేది ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. అసలు ఈ TEDBF ఎలా ఉంటుంది, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తేజస్ మార్క్ 1 అనేది ఉపయోగించి నేవీ రిలేటెడ్ డెడికేటెడ్ ఇంజిన్ ప్రిపేర్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న తేజస్ మార్క్ 1, మార్క్ 2 కూడా రిజెక్ట్ అయ్యాయి. దానికి ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే ఇంజిన్ తేజస్ మార్క్ 1 దగ్గర ఉన్న అత్యంత టెక్నాలజీ ఉన్నది కాదు, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ మార్క్ 2 ఇంజిన్ ద్వారా రిస్క్ ఉంటుంది. అలాగే ఇవి నేవీ వారికి అస్సలు సపోర్ట్ చేయదు, వాటిని రిజెక్ట్ చేశారు. నేవీ రిలేటెడ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని మీడియం ఎయిర్ క్రాఫ్ట్స్గా ఉంచేశారు. ఎందుకంటే దీని యొక్క బరువు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక మీడియం ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కంటే ఎక్కువగా ఉంది. ADA ద్వారా డెవలప్ అయిన AMC ప్రాజెక్ట్ ద్వారా తయారు చేసినవి కొంచెం బరువు తక్కువగా ఉన్నాయి, సుపీరియర్గా ఉన్నాయి. అలాంటివి నేవీలో కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఉన్నాయి. అందుకే తేజస్ తయారు చేయడానికి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ని తీసుకుంటున్నారు. ట్విన్ ఇంజిన్ డెడ్లియెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ మినీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేవి రెండు సేమ్, కానీ ఒకటి నేవీ వాటికి ఉపయోగించడానికి, రెండోది మీడియం ఎయిర్ క్రాఫ్ట్ని ప్రిపేర్ చేయడానికి. ఓమ్ని రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ బరువు ట్విన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ బరువు కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అలాంటివి ఎక్కువగా బరువు ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఎయిర్ ఫోర్స్లో అవసరం లేదు. అందుకే ఎందుకు కొత్త టెక్నాలజీతో కొత్త ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని ప్రిపేర్ చేస్తున్నారు అనేది అర్థం. ఇండియా తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే టెక్నాలజీని ఉపయోగించి ప్రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం త్వరగా ఇండియాలో టెక్నాలజీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండాలి అని భావించి తయారు చేస్తున్నారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా చేయడానికి DRDO, ADA, హిందుస్థాన్ ఏరోనాటికల్ పనిని స్టార్ట్ చేశారు. దీనికి చాలా సమయం కూడా పడుతుంది. ఈ కొత్త తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యాప్ ప్రిపేర్ అయింది. ఇది ప్రూవెంట్ డిజైన్గా ఉంటుంది. ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కంటే పెద్దది అండ్ దానికంటే పవర్ఫుల్ కూడా. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో రెండు ఇంజిన్స్ ఉంటాయి. ఒకటి రఫేల్గా చెప్పారు, ఇది డెవలప్ చేయడానికి తక్కువగా ఉంటుంది, కానీ దీన్ని స్టార్ట్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ రెండు ఇంజిన్స్ పెట్టి చేయడం వల్ల ఎగరటం అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ శక్తివంతమైంది. దీన్ని ప్రిపేర్ చేయాలంటే కొంచెం సమయం తీసుకుంటారు కూడా. ఈ రెండు ఇంజిన్లను ఇండియా కావేరీ ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగించారు ఇందులో, ఎందుకంటే కావేరీ ఎయిర్ క్రాఫ్ట్ అనేది చాలా తక్కువ శక్తివంతమైంది అండ్ సింగిల్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు ఫారెన్ రిలేటెడ్ వస్తువులు ఇంపోర్ట్ చేయకుండా కొత్త వాటిని ఇండియాలో ప్రిపేర్ చేసుకోమని. ఆర్మీ దీనిపై ఆల్రెడీ పని స్టార్ట్ చేసింది. అలాగే నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఇండియాలో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది తక్కువగా ఉన్నాయి, అందుకే ఫారెన్ రిలేటెడ్ వాటిని ఉపయోగించకుండా ఇండియాలో DRDO, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, ADA వారు కూడా కొత్తవి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారు. ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయడానికి చాలా స్టెప్స్ కూడా తయారు చేశారు. దానికి సంబంధించి వర్క్ చార్ట్ ఆల్రెడీ దీనిపై AMC పని స్టార్ట్ చేసింది. కానీ ఇండియాలో నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో వాటిని ప్రిపేర్ చేయడానికి కనీసం 2030 వరకు టైం పడుతుందిట. త్వరగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ప్రిపేర్ చేసి వెంటనే పాత వాటి ప్లేస్లో వీటిని రీప్లేస్ చేయడానికి చూస్తున్నారు. అసలు తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రిపేర్ చేయడానికి ప్రధాని చెప్పిన విధంగా ఇండియా వారు ప్రిపేర్ చేస్తారా లేదా పూర్తిగా సక్సెస్ఫుల్గా ఇండియా ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని ప్రిపేర్ చేస్తుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.